వరంగల్ నగరంలో రహదారుల పరిస్థితి అగమ్య ఘోషంగా తయారైంది. రోడ్లు, డ్రైనేజీల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందంటున్నారు స్థానికులు. అధికారులు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతో, అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 100 ఫీట్ రోడ్డు మీదుగా ఎనుమంల మార్కెట్ వరకు లారీలు వెళ్లడంతో రోడ్లు పాడైపోవడమే కాకుండా వాహనాల నుంచి వచ్చే దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. దీంతో ఈ దారిలో హెవీ వెహికల్స్ నడపొద్దంటూ ఆందోళన చేపట్టారు. అన్నారు 25 crores అనేది ఆల్రెడీ ఈ రోడ్డుకి శాంక్షన్ అని చెప్పినారు. కానీ ఇంతవరకు అయితే దాని విషయాలు కాలేదు. మా మేజర్ ఇష్యూ ఏంటంటే మీరు రోడ్డు ఎప్పుడు వేస్తారు అనేది వేసుకుంటే మాకు సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ వ్యక్తికి మాట్లాడాలని కాదు. ఎందుకంటే నిమిషానికి 22 నుంచి 25 లారీలు ఈ మన రోడ్డు మీకలు పోతున్నాయి. ఇంట్లో మీద కానీ చెట్ల మీద కానీ ప్రకృతిని వికృతంగా మారడం జరుగుతుంది. లంగ్స్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, జ్వరము, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ ఈ దుబ్బ ద్వారా జరుగుతాయి. మాకు ఇక్కడ నుంచి ఈ దుబ్బ ధూళి అక్కడ పోవాలంటే ఈ లారీలు కర్ర రావాలి.